ఎన్ న్యూస్ కి స్వాగతం టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడంతో నిడదవోలు పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కందుల వీరవెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో తెదేపా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు ముందుగా చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అక్కడి నుంచి పంగిడి రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకుని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరి పట్టణ పురవీధుల్లో బాణసంచ కాల్చుతూ ర్యాలీ నిర్వహించారు పురవీధుల్లో బాణసంచ కాల్చుతూ పాదయాత్ర నిర్వహించారు తెదేపా నాయకులు కుందుల వీరవెంకట సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ న్యాయమే గెలిచిందని ధర్మమే గెలిచిందని తమ నేత చంద్రబాబుకు బెయిల్ లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు ఏపీసీఎం జగన్ కక్షపూరిత రాజకీయాలతో అవినీతి అధికారుల ఆండతో వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకుని 53 రోజులుగా చంద్రబాబు నాయుడు జైల్లో నిర్బంధించిన ఎటువంటి ఆధారాలు లభించక బెయిల్ లభించడం న్యాయమే గెలిచిందన్నారు వైసీపీ పార్టీపై ఇప్పటి నుంచి జనసేన పార్టీతో కలిసి అసలైన పోరాటం చేస్తామని హెచ్చరించారు అందరికీ నమస్కారం ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారికి మధ్యంతర బెయిల్ రావడం జరిగింది ఆరోగ్య కారణాల నుంచి ఈ రోజున బెయిల్ మధ్యంతర బెయిల్ మంజూరు చేసే జరిగింది కోర్టు వారు అలాగే ఈ మధ్యంతర బెయిల్ కూడా వాళ్ళు వైసీపీ ప్రభుత్వం అవినీతి పట్ల అధికారులు ఏజీపీ వాళ్ళందరూ కూడా ఆయనకి అనారోగ్యం లేదు ఆయన హెల్త్ బాగానే ఉందని అడ్డంకులు పెట్టడం కూడా జరిగింది డాక్టర్స్ రిపోర్టులు కూడా వాళ్ళు తప్పుడుగా చెప్పుడు ఇవాళ కూడా బెయిల్ రాకుండా చేయడానికి చాలా విశ్వప్రయత్నం చేశారు అయినా కానీ కోర్టు వారు దాన్ని అంగీకరించకుండా ఆయన కొన్నాం డాక్టర్ సర్టిఫికెట్లు బట్టి మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది ఈ అవినీతి ప్రభుత్వం చాలా అడ్డంకులు సృష్టించి కోర్టు టైంలు వృధా చేసి ఇప్పటికి కూడా ఇంకా బెయిల్ రాకుండా చూడడానికి చాలా కుయక్తులు పడుతూ ఉన్నారు అలాంటి సమయంలో ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రావడం చాలా ఆనందదాయకంగా మేము భావిస్తూ ఉన్నాం అది మాకు తొలి శుభసూచంగా మేము భావిస్తూ ఉన్నాం ఈ రోజు నుంచి ఇక వైసీపీ ప్రభుత్వంతో జనసేనతో కలిసి తెలుగుదేశం మేము జనసేన కలిసి ఎంతో ప్రకటించడం జరుగుతుందని నేను తెలియజేస్తా ఉన్నాను ఈ అవినీతి ప్రభుత్వాన్ని అరాచక ప్రభుత్వాన్ని సాగనంపాలంటే వీళ్ళతో యుద్ధమే చేయాలి ఇప్పటి వరకు నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండి కూడా శాంతితో పోరాటాలు చేయమని చెప్పడం జరిగింది కానీ ఇంకా కార్యకర్తలు జనసేన సైనికులు జనసేన నాయకులు ఆ పరిస్థితిని ఒప్పుకునే పరిస్థితి లేదు ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్కనే మా కార్యకర్త అంతా ఎప్పుడు నారాబా చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తారా మనం ఖచ్చితంగా కసిగా పనిచేసి ఈ రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వాన్ని పడగొట్టి మన తెలుగుదేశం పార్టీ జనసేనతో కలిసి ప్రభుత్వం స్థాపించడానికి మనంతా సమ్మతం కావాలని చాలా యాంగ్జైటీగా ఉన్నాను అలాంటి సమయంలో ఈ రోజున బెయిల్ రావడం నారా చంద్రబాబు నాయుడు గారు బయటికి రావడం మేము కూడా ఆయనకి బెయిల్ మంజూరైన తర్వాత స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని ఎన్టీ రామారావు గారికి పూలమాల వేసి ఇక్కడికి రావటం తర్వాత వినాయకుడిని దర్శించుకోవడం జరిగింది అలాగే సత్యమే విజయతి గాంధీ మహాత్ముడు కూడా మేము గాంధీ మహాత్ముడు కూడా మేము స్మరించుకోవడం జరిగింది ఇక్కడ ఈ కార్యక్రమాలంతా మేమంతా ఈ రోజున చాలా గ్రాండ్గా చేయాలని ఇది మేమంతా నిడదోలు కాన్స్టిట్యూన్సీ నుంచి తెరవని వెళ్ళి ఆయన అలాగే రాజమండ్రి నుంచి విజయవాడ రోడ్ మార్గంలో వెళ్తున్నారు వారికి అంతా మేమంతా సంఘీభావం తెలపడానికి మేము సమర్థమవుతూ ఉన్నాం ఈలోగా ఒకసారి నిడదోలు టౌన్లో మనమంతా ఈ కార్యక్రమం చేసుకుని నిశ్చయించుకున్నాం ఏ కేసులోనే ఏ కేసులోనూ ముద్దాయి కాదు ఏ సాక్షిలోనూ పేరు లేదు అయినా సరే నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి 72 గంటలు నిద్రాహారాలు లేకుండా తిప్పి ఈ రోజుకి ఇంకా జైల్లో పెట్టి 53 రోజులైంది అయినా ఈ అవినీతి ప్రభుత్వం అవినీతి అధికారులు కలిసి ఇంకా ఆయన్ని జైల్లో ఉంచడానికి ప్రయత్నం చేశారు కానీ వాళ్ళ ప్రయత్నాలు ఫలించలేదు ఈరోజు ఆయన బయటకు వస్తున్నారు తర్వాత 9వ తారీఖున
స్క్రాచ్ పిటిషన్ కూడా సుప్రీం కోర్ట్ లో ఉంది. అక్కడ కడిగిన ముచ్చట స్క్రాచ్ పిటిషన్ కూడా కొట్టివేయబడితే చంద్రబాబు గారు బయటపడతారని నేను తెలియజేస్తా ఉన్నా. ఈ అవినీతి ప్రభుత్వం 350,000 కోట్ల ధనాన్ని దోసేసి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ స్కామ్ లో ఒక్క రూపాయి కూడా ఫ్రాడ్ జరిగినట్టుగా ఈ 53 రోజుల్లో ఎక్కడ నిరూపించలేకపోయాను. అయినా ఇంకా కాల వ్యాపారం చేస్తూ ఇంకా ఆయన జైల్లో ఉంచడానికి అది ట్రై చేస్తూ ఉన్నారు. అలాంటి అవినీతి ప్రభుత్వాన్ని మనం సాగరంపవలసిన అవసరం ఎలాగా ఉంది. మన పిల్లల భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు, మన భవిష్యత్తు బాగుండాలంటే మనం ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకునే రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేస్తేనే కానీ మన రాష్ట్ర భవిష్యత్తు బాగుపడదు. ఎందుకంటే ఈ అవినీతి ప్రభుత్వం, సైకో ప్రభుత్వం ఇప్పటికే మన రాష్ట్రానికి 10 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని 20 సంవత్సరాల్లో వెనక్కి నెట్టేయడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ప్రతి సంవత్సరం ఏ ప్రభుత్వం వచ్చినా 100 కోట్లు వాయిదాల రూపాయన వడ్డీ రూపాయన కట్టవలసిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాలంటే రాష్ట్రకి, రాష్ట్ర భవిష్యత్తు బాగు చేయాలంటే ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు సాధ్యం అవుతుందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మనం జనసేన, తెలుగుదేశం కలిసి, పులిపెందులతో సహా కలిసి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత మనకెంతైనా ఉంది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చేయవలసిన అవసరం ఏమీ లేదు. ఆయన 15 సంవత్సరాలు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చేశారు, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా చేశారు. ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం మన రాష్ట్రానికి, మన భవిష్యత్తుకి మనకే ఉంది. మన రాష్ట్రాన్ని మళ్ళీ ప్రపంచ పటంలో నిలబెట్టి మన భవిష్యత్తులో మార్చాలంటే ఓన్లీ చంద్రబాబు గారి వల్లే సాధ్యమవుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.